तो आगे हट जाओ, उठ जाओ, सबको ले लेना जी। आवाज बात कर, गुड जॉब सुर भाई, आराम से आराम से बोलना उस दौर की। वेल्डन भास्कर, हमारा बंदा आ रहा है। पानी पानी టన్నెల్లో చిక్కుకున్న 41 మంది సురక్షితం. ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. మట్టి తొలగింపును పూర్తి చేశారు ర్యాట్ హోల్ మైనింగ్ సిబ్బంది. नहीं मैं तो जा रहा हूँ ना, नीचे जा रहा हूँ मैं तो, उधर मत बैठो ना, मैं दूसरे का काम करूँगा। हेलो सर, क्या करें आपको, मैं हट जाऊँ यहाँ से, उधर मिल जाना आपको। नहीं मैं तो जा रहा हूँ ना, नीचे जा रहा हूँ मैं तो, उधर मत बैठो ना, मैं दूसरे का काम करूँगा। हेलो सर, क्या करें आपको, मैं हट जाऊँ यहाँ से, उधर मिल जाना आपको। ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటికి తరలించారు. మట్టి తొలగింపుని పూర్తి చేసింది ర్యాట్ హోల్ మైనింగ్ సిబ్బంది. अरे ताली बजा देना भाई लड़के के लिए ना जी सर, जब आए तो बहुत हिम्मत करके यार। आगे हट जाओ, उठ जाओ, सबको ले लेना जी। आवाज बात कर, गुड जॉब सुर भाई, आराम से आराम से बोलना। आपको मैं हट जाऊँ यहाँ से, उधर मिल जाना आपको। नहीं मैं तो जा रहा हूँ ना, नीचे जा रहा हूँ मैं तो, उधर मत बैठो ना, मैं दूसरे का काम करूँगा। हेलो सर, क्या करें आपको, मैं हट जाऊँ यहाँ से, उधर मिल जाना आपको। नहीं मैं तो जा रहा हूँ ना, नीचे जा रहा हूँ मैं तो, उधर मत बैठो ना, मैं दूसरे का काम करूँगा। हेलो सर, क्या करें आपको, मैं हट जाऊँ यहाँ से, उधर मिल जाना आपको। नहीं मैं तो जा रहा हूँ ना, नीचे जा रहा हूँ मैं तो, उधर मत बैठो ना, मैं दूसरे का काम करूँगा। ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటికి తరలించారు. మట్టి తొలగింపును పూర్తి చేశారు ర్యాట్ హోల్ మైనింగ్ సిబ్బంది. దీనిపైన మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, ఒక విధంగా ఆపరేషన్ సక్సెస్ అయింది, చాలా సంతోషం, కానీ ఇది ఎందుకని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటారా? ఎందువల్ల ఈ సంఘటన జరిగిందంటారు? ఉత్తరాఖండ్ లో అది
చిలిక్వారీ టన్నెల్ అంట, చిలిక్వారీ టన్నెల్ అని చెప్పని. యాక్చువల్ గా ఏంటంటే అది ఆ టన్నెల్ ఇప్పటికే దాదాపు 260 మీటర్ల ఎబో అవతల కూడా తువ్వారు, సోకం తువ్వారు. సో ఆ టన్నెల్ వెళ్ళినప్పుడు 205-260 మీటర్ల మధ్యలో టన్నెల్ కొలాప్స్ అయింది. అంటే వాళ్ళు బయటికి రావడానికి సంబంధించిన ఇది బ్లాక్ అయిపోయింది. సో దాంతో ఆ 260 మీటర్ల అవతల ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో నవంబర్ 12వ తేదీన ఆ రకంగా వాళ్ళు అందులో చిక్కుపడ్డారంటే 17 రోజుల పాటు ఆ టన్నెల్ లోనే వాళ్ళు అటుపక్క చిక్కుపడ్డారు. సో ఇప్పుడు ఆ టన్నెల్ చిక్కుపడ్డ వాళ్ళని బయటికి తీసుకురావడానికి కోసం ఏంటంటే దానికి దొచ్చుకెళ్ళడానికి వెళ్తే యాక్చువల్ గా అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరిని కూడా తీసుకొచ్చారు. కానీ ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనకనట్టుగా వాళ్ళు తొవ్వితే ఇంకో దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఒక దగ్గర రాయేస్తుంది, ఇంకో దగ్గర ఆ డ్రిల్లింగ్ మిషన్, ఆ డ్రిల్లింగ్ మిషన్ చెడిపోయింది. అలా వాయిదా ఒక రోజు ఇవాళ అయిపోయింది, ఇవాళ అయిపోయింది, ఇవాళ అయిపోయింది అని చెప్పి ఆ రకంగా జరుగుతున్న దీంట్లో కేంద్ర ప్రభుత్వం అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా చాలా ఈ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం గారు పుష్కర్ సింగ్ ధామి ఇప్పుడు అక్కడే ఆ స్పాట్ లోనే ఉన్నారు. అంత అన్ని రకాలకు కూడా 60 మీటర్ల ఇప్పుడు ఏంటంటే ర్యాట్ హోల్, మీకు తెలుసు ఎలుకలు యాక్చువల్ గా మీకు పెట్టడం వాళ్ళకి బాగా ఇది అనమాట ఆర్ట్. అందుకంటే ర్యాట్ హోల్ అన్నారు. ఆ టెక్నిక్ పద్ధతి అంటే ఎలుకలు ఎలా బొరియలు పెడతాయో ఆ పద్ధతిలో పెట్టడం వల్ల 60 మీటర్ల వరకు కూడా ఈ డ్రిల్లింగ్ చేసి దానికి పైప్ వేశారు. ఇప్పుడు ఆ పైప్ లో నుంచి వాటి నుంచి ఆ రకంగానే వాళ్ళ బయటికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మరి వాళ్ళని మొత్తం తీసుకురావాలంటే ఆ కొలాప్స్ అయింది నుంచి బయటికి తీసుకురావాలంటే కష్టం కాబట్టి ఒక పైప్ వేశారు. అంటే మనుషులు దాన్ని పట్టే విధంగా అందులో నుంచి వెళ్ళడానికి అనుగుణంగా ఒక పైపును వేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ NDRF గాని ఆ స్టేట్ గవర్నమెంట్ SDRF కూడా మొత్తం కూడా ఆ టన్నెల్ లోపలికి ఈ ఆ పైప్ ద్వారా 60 మీటర్ల వరకు డ్రిల్ చేసి ఆ రకంగా వెళ్ళారు. యాక్చువల్ గా నిన్ననే అయిపోతుంది అనుకున్నారు, కానీ ఆ రకంగా వేశారు. కానీ చివరి నిమిషంలో మళ్ళీ ఈ అన్ని కూడా అబ్స్టికల్స్ అన్ని కూడా దాని రావడంతో నిన్న వాయిదా పడింది. ఇవాళ మొత్తానికి ఆ చేసి ఇప్పుడు ఎవరైతే NDRF SDRF బృందం ఉన్నారో ఆ బృందం అనేది ఆ లోపలికి రీచ్ అయ్యారు. మొత్తం మీద 41 మంది ట్రాప్ అయ్యారు. కొంతమంది ఈ ఎవరైతే ట్రాప్ అయ్యారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండి దానికోసం ఆ నిరీక్షణ ఇంకా బయటకు వస్తారు. ఇంకా అంటే ఒక రకంగా ఆశ వదులుకున్న తరుణంలో ఈ అంతర్జాతీయ వీళ్ళందరూ కూడా వచ్చి ఆ ర్యాట్ హోల్ పద్ధతులు ఆ రకంగా చేయడం వల్లనే ఆ టన్నెల్ అనేది ఆపరేషన్ అనేది ఒక రకంగా రెస్క్యూ అయింది. దాన్ని ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళని బయటికి తీసుకురావాలి. అన్ని కూడా ఒకేసారి 41 మందిని కూడా బయటికి తీసుకురాలేరు కదా. ఒక్కొక్క మందిని అంటే ఆ పైప్ లో నుంచి వాళ్ళందరిని కూడా తీసుకుని రావాలి కాబట్టి దానికి టైం పట్టే అవకాశం ఉంది. అంటే ఇవాళ ఉదయం వరకు అంటే కంటిన్యూగా ఇట్ ఇస్ కంటిన్యూగా కూడా ఒక పడుతుంది. రేపు మార్నింగ్ వరకు కూడా ఇది ఈ రకంగా వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే ఏర్పాటు చేసినట్టుగా ఉన్నారు. బయటికి తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా తక్షణమే హాస్పిటల్కి తరలించడానికి వీలుగా అక్కడే వాళ్ళందరూ కూడా అంబులెన్స్లు కానీ ఇతరత్ర కూడా మొత్తం కూడా అంతా సిద్ధం చేశారు. ప్రధానమంత్రి కూడా ఈయన క్లోజ్ గా మానిటర్ చేస్తూ వచ్చారు. అంటే ప్రతి నిమిషం కూడా వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళందరినీ ప్రాణాలతో రక్షించాలి, ఆ రకంగా బయటికి తీసుకురావాలి అని చెప్పని ప్రధానమంత్రి గారు రెగ్యులర్ గా మానిటర్ చేయడం ఆయన మొత్తం మీద సక్సెస్ అయ్యి ఇప్పుడు ఆ 41 మందిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే విజయం సాధించాం. ఆ రకంగా వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. ఉదయం కల్లా ఆ 41 మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. సీతారామస్ గారు థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. हमारा बंदा आ रहा है पानी पानी कर देते हैं ये भाई कुछ लॉस हो रहा है अंदर आप ये बहुत बढ़िया सब अच्छा फोटो दे वेरी गुड थैंक यू. ये आपसे आगे अरे पहली बजा देना भाई लड़के के लिए ना जी सर जब आए तो बहुत हिम्मत करके जा रहे हैं.
सबको ले लेना जी। आवाज बात कर आराम से।